కామ్రేడ్ వేములపల్లి కేనల్ కుమార్ 33వ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా పీవైఎల్ తొలి కన్వీనర్ వంటి కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ యువత కోసం అనేక పోరాటాలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువతను కూడగట్టి ఉద్యోగాల కోసం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి కిరణ్ కుమార్ ఎంతగానో పోరాడిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతను మోసం చేసింది. డిగ్రీలు బీజీలు చదివిన యువత ఇవాళ రోడ్ల మీద నడుస్తూ ఉంటారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మత్తులో ముంచి వాళ్ళను మునిగేటట్లు చేస్తున్నారు. వెంటనే ఇవి మత్తు పదార్థాలను అరికట్టాలని చెప్పేసి పీవైఎల్ ఏఎకెంఎస్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీకి సారకొట్టు అట్లాగే ఊరూర బెల్ట్ షాపులు ఇవి నిషేధించాలని చెప్పేసి పీవైఎల్ రైతుకులు సంఘంగా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల యువతను కూడగట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంది. కామ్రేడ్ వేములపల్లి కెనల్ కుమార్ 33వ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా పీవైఎల్ తొలి కన్వీనర్ వంటి కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ యువత కోసం అనేక పోరాటాలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువతను కూడగట్టి ఉద్యోగాల కోసం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి కిరణ్ కుమార్ ఎంతగానో పోరాడిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతను మోసం చేసింది. డిగ్రీలు బీజీలు చదివిన యువత ఇవాళ రోడ్ల మీద నడుస్తూ ఉంటారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మత్తులో ముంచి వాళ్ళను మునిగేటట్లు చేస్తున్నారు. వెంటనే ఇవి మత్తు పదార్థాలను అరికట్టాలని చెప్పేసి పీవైఎల్ ఏఎకెంఎస్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీకి సారకొట్టు అట్లాగే ఊరూర బెల్ట్ షాపులు ఇవి నిషేధించాలని చెప్పేసి పీవైఎల్ రైతుకులు సంఘంగా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల యువతను కూడగట్టి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.